Friends, welcome to List Channel. This video lo manam partition ela cheyalo telusukundam. So munduga manam partition cheyadam kosam ikkada start menu pai right click chesi disk management option pai click cheyali. So ila kuda disk management open cheyochu. So malli my computer pai right click chesi aa tarvata ikkada manage an option pai click chesi appudu manaki ila oka window open avutundi. సో మళ్ళీ ఇందులో స్టోరేజ్ అనే ఆప్షన్లో డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి కూడా మనం డిస్క్ మేనేజ్మెంట్ని ఓపెన్ చేయవచ్చు. సో ఇప్పుడు నా పీసీలో సిఈఎఫ్ అనే 3 డ్రైవ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఈ కూడా ఓకే. ఎఫ్లో చాలా ఫ్రీ స్పేస్ ఉంది. సో దీని నుండి నేను ఇంకో డ్రైవ్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. సో దానికోసం మనం ముందుగా డిస్క్ మేనేజ్మెంట్ని ఓపెన్ చేయాలి. డిస్క్ మేనేజ్మెంట్ని ఓపెన్ చేసిన తర్వాత ఏ డ్రైవ్ నుంచి అయితే మనం కొత్త డ్రైవ్ను క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానిపై రైట్ క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు ఎఫ్ నుంచి, ఎఫ్లో ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి ఎఫ్పై రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి, ఓపెన్, ఎక్స్ప్లోర్, చేంజ్ ఫార్మర్, ష్రింక్ అని. సో ఇప్పుడు మనం కొత్త వాల్యూమ్ అంటే న్యూ వాల్యూమ్ జనరేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ష్రింక్ వాల్యూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకు టోటల్ సైజ్ 161589 MB, అంటే 157.80 MB. సో సైజ్ అవైలబుల్, అంటే అవైలబుల్ స్పేస్ ఎంత ఉంది, ఫ్రీ స్పేస్. సో అమౌంట్ మనం ఎంత స్ట్రింక్ చేయాలనుకుంటే అంత ఇందులో ఎంటర్ చేయవచ్చు. సో ఎంటర్ చేయడం ద్వారా ఇక్కడ కింద మనం ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ ఎంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది, ఆఫ్టర్ ష్రింకింగ్ ఇందులో ఎంత ఉంటుందని కూడా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ నేను దీన్ని ఇలానే ఉంచేస్తున్నాను, ఉంచేసి స్ట్రింక్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు దీని నుండి 132.38 GB, ఇంతకుముందు మనం చూపించింది ఆఫ్టర్ ష్రింక్ ది స్పేస్ విల్ బీ ఇన్ 25,000 సంథింగ్ ఇన్ MBs చూపించింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది, 25.42 GB ఉంది. సో 132.38 GB అన్అలోకేటెడ్. సో దీని అన్అలోకేటెడ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపై రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్, రైట్ క్లిక్ చేసినప్పుడు మనకు ఇంకో ఇలా ఓపెన్ అవుతుంది, న్యూ సింపుల్ వాల్యూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. మళ్ళీ సింపుల్ వాల్యూమ్ ఇన్ సైజ్ ఇది చూపిస్తుంది. నెక్స్ట్. సో ఇప్పుడు అసైన్ ద ఫాలోయింగ్ డ్రైవ్ లెటర్. సో ఇప్పుడు ఇక్కడ సిఈఎఫ్ అనే డ్రైవర్స్కి లెటర్స్ అసైన్ చేశాం కదా, ఇప్పుడు దీనికి జిఐ మనం ఏదైనా అసైన్ చేయవచ్చు లెటర్. సో నేను జి అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో మళ్ళీ నెక్స్ట్, ఫినిష్. సో ఇప్పుడు డ్రైవ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు న్యూ వాల్యూమ్ జి అనేది క్రియేట్ అయిపోయింది, లేదా ఉందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. దానికోసం మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను, రీఫ్రెష్. సో ఇప్పుడు ఇంతకుముందు సిఈఎఫ్ 3A ఉండే, ఇప్పుడు సిఈఎఫ్జి. సో నేను ఉన్న టోటల్ స్పేస్ని, ఎఫ్లో ఉన్న టోటల్ స్పేస్ని స్ట్రింగ్ చేసి జీగా క్రియేట్ చేశాను కాబట్టి ఎఫ్ అనేది ఫిల్ అయిపోయింది. సో ఈ విధంగా మనం పార్టీషన్ చేసి కొత్త డ్రైవ్స్ని క్రియేట్ చేయడం లేదా రిమూవ్ చేయడం అనేది చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బై క్లిక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని హౌ టు వీడియోస్ యొక్క అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.